శ్రీకాళహస్తిలో గాజు గ్లాసు పోటీ చేస్తుందని అనుకున్నాం, కానీ పొత్తులో భాగంగా పోటీ చేయలేకపోతున్నానని జనసేన ఇన్ఛార్జ్ వినుత ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఇంటి ముందర వచ్చి మమ్మల్ని అవమానించే విధంగా ప్రవర్తించారని తెలిపారు. జనసేన కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. టపాసులు బాణాసంచాలు కాల్చి ఇంటిలో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. తమ నాయకుడికి టికెట్ వచ్చిందని పార్టీ నాయకుల అంతు చూస్తామని బెదిరించారని అన్నారు. తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మాపై బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు పీఆర్ఓలు దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులకు అప్పగిస్తే టీడీపీ నాయకులు వచ్చి కేసులు ఎందుకని వదిలేయమన్నారని చెప్పారు. మరి ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము టీడీపీకి సపోర్టు చేయాలా లేదా అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర తెలియజేసి తర్వాత నిర్ణయం తీసుకుంటామని మీడియాకు తెలిపారు. వేయడానికి ప్రయత్నించారు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీటు రాలేదని మేము ఆవేదనతో బాధతో కుంగిపోయి ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు రాత్రి, ఇది మనమున్న స్థలం 4 అంతస్తుల బిల్డింగ్లో, కింద మా ఇల్లు ఉంటుంది, పైన పార్టీ ఆఫీస్ ఉంటుంది, ఏదో అతను ఏదో చెప్పాడు, ఎవరో అతను మా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు, ఎవరికో పిల్లోడు అత్త వాళ్ళ ఇల్లు. నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు రండి, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరు అత్త వాళ్ళ ఇల్లు ఉన్నా మీరు నిరూపిస్తే మీరేం చెప్తే దానికి మేము రెడీ. అట్లా ఇక్కడ వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు లేదు అంటే మీరు పోటీలో నుంచి తప్పుకుంటారా? ఈ రోజు సభ తర్వాత ఏదైతే సభ చిలకలూరుపేటలో జరుగుతుందో ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు, నన్ను పిలిచి మాట్లాడతానన్నారు. ఎటువంటి భరోసా మనకిస్తారో, మీ అందరికీ నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా ఎక్కడ తగ్గనివ్వను. కళ్యాణ్ గారితో మాట్లాడాక మరొక్కసారి ప్రెస్ మిత్రులు అందరినీ పిలిచి, మా పార్టీ నాయకుల్ని, వీర మహిళని, జనసైనికులందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఎక్కడ తగ్గము. కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడాక మేమందరం మా కార్యాచరణ ఏంటో మీ ముందుకు తీసుకొస్తాము. ఒకటైతే చెప్పగలుగుతాను, జనసైనికుల్ని ఎక్కడ తగ్గించి మాట్లాడితే మాత్రం సహించము.